వాళ్ళ ఇంటికి ముందు దాకా మేమే మోసుకెళ్తున్నాం. మేము మార్నింగ్ 4 క్లేసినప్పుడు మా బాబు మెన్షన్ డబ్బులు బ్యాగ్ లో ఉంటాయి, ఏదో కూడా చెత్తుపోతాడని దాన్ని ఎలా పట్టుకొని మేము ప్రతి ఇంటి గుమ్మానికి వెళ్ళి తడుపు తడుతున్నామో మాకు తెలుసు. మా ఇంట పెద్ద కుక్కలకు తెలుసు సార్ మేము ఎలా కష్టపడుతున్నాం అనే విషయం. ప్రతిసారి మా భర్తలు మేమేం ఖర్చు పెట్టాం సార్ రెండు తోడని, అలా రాకుండా మేము మేమే కష్టపడి బ్యాగ్ కాదు మేము ఎవరిని ఏమీ అంటలేదు. మాకు జీతపడి జీతాలు పెంచండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, కేవలం మేము ఎవరిని ఏమీ అడగము. ఎందుకంటే మాకు నిరుద్యోగులుగా ఉన్న మాకు ఉద్యోగ అవకాశం కల్పించారు. మాకంటూ సమాజంలో ఒక స్థాయి ఉంది. ఇప్పుడు మేము అంటే 10 మంది మమ్మల్ని అడగగలుగుతున్నారు కాబట్టి మేము ఎవరిని ఏమి అనం. మాకు ఉద్యోగ భద్రతతో పాటు జీతభత్యాలు పెంచి మాకు ఏదైనా సాయం చేయండి. ఎందుకంటే జగన్ గారు ఏదో ఒకటి చేస్తారు అన్న ఆశతోనే ఇంతవరకు వస్తున్నాం. మేము ఎప్పుడు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. కాబట్టి ఈ ఒక్కటి వినతిని మాత్రం మా తరఫున జగన్ అన్న నువ్వు అన్నవి నువ్వు ఎందుకంటే రాఖీ కడితేనే ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్ ఇస్తారు, చెల్లెలకు గిఫ్ట్ ఇస్తారు. కానీ మేము రాఖీ కట్టకుండానే నువ్వు మాకు ఉద్యోగం అనే గిఫ్ట్ని జీవితాంతం ఇచ్చావు కాబట్టి మేము నిన్ను దేవుడి కన్నా ఎక్కువగా భావిస్తున్నాం. జగనన్న నువ్వు మా తరఫున ఉన్నావని నమ్మకంతో మాత్రమే మేము మీకు ఈ విషయాన్ని మా జీతపత్యాలు పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కోరుకుంటాం జగనన్న. థ్యాంక్ యూ.